వెల్కమ్ టు విశ్వం వాయిస్. విజయనగరం పట్టణంలో బంగారు షాపు చోరీకి సంబంధించిన నేర స్థలమును ఫిబ్రవరి 23న జిల్లా ఎస్పీ ఎం దీపిక పరిశీలించారు. త్వరలో ఈ కేసులో నేరస్తులను పట్టుకొని చోరీ మిస్టరీని ఛేదిస్తామన్నారు. క్లోజ్ టీమ్ సహకారంతో నేర స్థలమును క్షుణ్ణంగా పరిశీలించి శాస్త్రీయ పద్ధతిలో ఆధారాలు సేకరిస్తున్నామని జిల్లా ఎస్పీ ఎం దీపిక తెలిపారు. కలెక్ట్ చేస్తున్నారు, సిసిఎస్ ఇంకా లోకల్ పోలీస్ కూడా దీంట్లో వర్క్ చేస్తున్నారు. తొందరలోనే మనం ఎవరు ఎక్కువ ఉన్నారో వాళ్ళని పట్టుకుని క్రిమినల్గా ఇన్వెస్టిగేట్ చేస్తున్నాం. ఇప్పుడే తొందరలోనే తెలుస్తాయి. ఇంకా రిపోర్ట్ రాలేదు, ఇంకా రిపోర్ట్ వాళ్ళు కన్సైన్మెంట్ అవన్నీ నంబర్స్ తో ఏం పోయింది చెక్ చేసుకోవాలి. వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ వాళ్ళు చెప్పారు మేడం ఎంత పోయింది? లేదు, ఇంకా అవ్వలేదండి. అది చూస్తున్నారు వాళ్ళు కూడా, కన్సైన్మెంట్ నంబర్స్ తో ఏముంది లేవు అంతా చెక్ చేసుకుంటున్నారు. పోయిన తర్వాత రిపోర్ట్ ఇస్తారు, దాని మీద మనం కేసు. ఎన్ని షాపులు మేడం? ఎన్ని షాపులు ఉంటాయి మేడం? ఒక షాపు ఒక షాప్లో ఎక్కువ పోయినట్టు తెలుస్తుంది. రెండో షాప్లో వాళ్ళు సెక్యూరిటీ అరేంజ్మెంట్ బాగుంది. రెండో షాప్లో వీళ్ళు ప్రాపర్గా లాకర్లు పెడతాము, సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు అన్నీ చేసుకున్నారు. సో ఇక్కడ ఆయన ఏం చేయలేకపోయారు. రెండో షాప్లో వాళ్ళంత సెక్యూరిటీ అరేంజ్మెంట్ చేసుకోలేదు, లాకర్లు లేవు వాళ్ళకి. వాళ్ళంతా గోల్డ్ అట్లాగే డిస్ప్లేలో పెట్టేశారు, సో అక్కడ ఎక్కువ పోయింది. ఈ రెండో షాప్లో స్ట్రాంగ్ సెక్యూరిటీ అరేంజ్మెంట్ ఉన్న వల్ల ఇక్కడ హీ కుడెంట్ కమిట్. సచివాలయం పరిధిలోని ప్రజలకు అత్యుత్తమ సేవలు అందించేందుకు సిబ్బంది వాలంటీర్లు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ ఏ సూర్యకుమారి ఆదేశించారు. వార్డు పరిధిలో ప్రభుత్వ సేవల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి త్వరితంగా సేవలందించాలన్నారు. ప్రభుత్వ సేవలు సులభంగానే అందించే దిశగా సిబ్బంది పనిచేయాలన్నారు. నగరంలోని అయ్యన్నపేట 53వ వార్డు సచివాలయాన్ని జిల్లా కలెక్టర్ ఏ సూర్యకుమారి ఆకస్మికంగా తనిఖీ చేశారు. సిబ్బంది హాజరును పరిశీలించి సచివాలయం ద్వారా ప్రజలకు అందుతున్న సేవలపై ఆరా తీశారు. వార్డులో చేపడుతున్న పారిశుద్ధ్య కార్యక్రమాల గురించి తెలుసుకున్నారు. స్పందన వినతుల పరిష్కారంపై ఆరా తీగా ప్రజల నుంచి ఎలాంటి ఫిర్యాదులు వినతులు రాలేదని సిబ్బంది సమాధానమిచ్చారు. మాదంతా అందరికీ రైతులుగా మీ భూమి రైస్ కార్డు, టూ రైస్ కార్డు, 4% ఉన్నారా? ఎక్కడ ఉన్నారు? బయోమెట్రిక్ పెట్టి వెళ్ళారా? అటెండెన్స్ వ్యాక్సినేషన్ మామూలు జెండర్ వ్యాక్సినేషన్ ఫీవర్ సర్వే మూడు తీసుకొచ్చి వెల్ఫేర్ అసిస్టెంట్ ఉన్నారా? మీ దగ్గర ఉన్నాయా? ఇంకేనా ఎస్టిమేట్
స్కూల్ కి అన్నిటికీ ప్రహరీ గోల్డ్ ఉంది హ్యాపీ మ్యాడమ్ స్కూల్ తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు కిమిని నాగార్జున ఆధ్వర్యంలో చీపురుపల్లి నియోజకవర్గం పరిధిలో కేటీఆర్ గృహం నుండి గాంధీ బొమ్మ సెంటర్ వరకు పాదయాత్రగా వందలాది మందితో వెళ్లి గాంధీజీ విగ్రహానికి అఖిల పక్షం నాయకులు మండల రెవెన్యూ అధికారికి వినతి పత్రాన్ని అందజేశారు. జిల్లాలో వివిధ ప్రాజెక్టులకు సంబంధించిన భూసేకరణ ఆర్ఎండ్ఆర్ పనులను నిర్ణీత కాల వ్యవధిలో పూర్తి చేయాలని అధికారులకు జాయింట్ కలెక్టర్ డాక్టర్ జిసి కిషోర్ కుమార్ ఆదేశించారు. ప్రాజెక్టుల భూసేకరణ పునరావాసం తదితర అంశాలపై కలెక్టరేట్ సమావేశ మందిరంలో యూనిట్ల వారీగా సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం, తోటపల్లి రామతీర్థసాగర్, గణపతి నగరం బ్రాంచ్ కెనాల్, తారక రామతీర్థసాగర్, గుమ్మిడిగెడ, ఆడారుగెడ, గడిగెడ తదితర ప్రాజెక్టుల భూసేకరణ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిర్వాసితుల పునరావాసంపై దృష్టి పెట్టాలని, వారి సమస్యలను పరిష్కరించాలని సూచించారు. They are not inclined to go there, but they want to go to Chitradurga. Okay. They are saying that for the current people who are being given Patna, if the grant is released, they are willing to construct their house. And we have 145 plots available at Patna. So, like package, they might be asking for a package. Money. 823 people, they constructed their house. అరకు వ్యాలీ మండలం సుంకరమెట గ్రామంలో జరిగిన అరకు వ్యాలీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కొర్రగాలి మనవరాలి నామకరణం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అరకు పార్లమెంట్ సభ్యురాలు గొడ్డేటి మాధవి మరియు అరకు ఎమ్మెల్యే చెట్టి పాల్గొన పాల్గొన్నారు. కొంతసేపు గిరిజన సంప్రదాయ వాయిద్యం తుడుము మోగించి కార్యక్రమానికి విచ్చేసిన కుటుంబ సభ్యులను, నాయకులను, కార్యకర్తలను మరియు అభిమానులను ఉత్తేజపరిచారు. Thank you.
స్థానిక జీవీఎంసీ 66వ వార్డు పరిధి ఇందిరా కాలనీ ప్రాథమిక పాఠశాలలో విశాఖ డిఫెన్స్ అకాడమీ డిగ్రీ కాలేజ్ ఆధ్వర్యంలో నేషనల్ సర్వీస్ స్కీమ్ విద్యార్థుల ద్వారా ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హజ్ కమిటీ సభ్యులు 66వ వార్డు వైఎస్ఆర్పి కార్పొరేటర్ మహమ్మద్ ఇమ్రాన్ పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం అతిథిగా విచ్చేసిన ఇమ్రాన్ మాట్లాడుతూ ప్రపంచంలోనే అత్యధిక యువత ఉన్న భారతదేశం మనదని, ఈ దేశానికి నిజమైన సంపద యువత ఒకటే అని, అలాగే సమాజం మనకి ఏమి చేసింది అనే కంటే సమాజానికి మనం ఏమి ఇచ్చామనే ఆశయంతో విద్యార్థి దశ నుండి యువత దేశ రక్షణలో కూడా భాగంగా కావాలని సూచించారు. అలాగే మీ అందరికి కూడా మంచి ఉన్నతమైన విద్యని అందించే ఈ బీడిఎల్ఎస్ డిగ్రీ కాలేజ్ సంస్థకి ప్రత్యేకంగా ఇలాంటి మంచి కార్యక్రమాలు పెట్టిన ఈ యొక్క యజమాని సంస్థ అధినేత అయినటువంటి మా శ్రీనివాస్ గారికి, అలాగే ఇక్కడ వచ్చేసినటువంటి మా ప్రిన్సిపాల్ మేడం గారికి, అలాగే ఇక్కడ సార్కి, అలాగే ఇక్కడ ఉన్నటువంటి హెడ్ మాస్టర్ గారికి, అలాగే మా వైఎస్ఆర్సీపీ పార్టీ మా అందరూ మా ఈరోజు ఈ యొక్క గౌరవాన్ని లభించిందని చెప్తే మా వైఎస్ఆర్ పార్టీ తరఫు నుంచి కూడా ఈ యొక్క వేదిక కాకపోయినా నేను మీకు చెప్పగలుగుతున్నాను. ఈరోజు ఇంద్రాకోళం నుంచి ఏ విధంగా ఆశాక మా సతీ బ్రదర్ ఉన్నారు, అలాగే సకిల గారు, మనోజ్ అన్న, అలాగే ఇక్కడ ఉన్నటువంటి మన లక్ష్మి గారికి, ఇంకో లక్ష్మి గారికి, అనుషయ్య గారికి, నన్ను ప్రతి ఒక్క పిక్చర్లో కూడా తీసుకొచ్చినట్టు మా తమ్ముడు హరికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. అలాగే ఈ యొక్క స్పెషల్ ప్రోగ్రామ్ ఏ విధంగా మీ అందరికి కూడా సహాయపడినట్టు మన చదువుతో పాటు అదర్ యాక్టివిటీస్, అంటే మనం ఒక సమాజంలో బతుకుతా ఉన్నాం, మనం ఒక సెక్యులర్ కంట్రీలో బతుకుతున్నాం, మనం కులాలు, అన్ని కులాలు, అన్ని వర్గాలు, అన్ని వర్ణాలు అందరూ కూడా ఉండే చోట ఏదైనా ఉంది అనుకుంటే మన ఇండియా ఒకటే. అందుకోసమే మనం ప్రౌడ్ ఆఫ్ ఇండియాగా మనం చాలా ప్రౌడ్ ఫీల్ అవుతున్నాం. మిగతా దేశాల్లో చూసారు మీరు, రెండు మూడు జాతులే ఉంటాయి. మన ఇండియాలో అన్ని కులాలకి, అన్ని మతాలకి మన రాజ్యాంగాన్ని కూడా రచించిన పెద్దలు, గౌరవులు, మన స్వర్గ మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏ విధంగా మనం ఈరోజు ప్రతి ఒక్క ఈరోజు ఇంత మంచి ఎన్విరాన్మెంట్లో ఉన్నాం, మనం ఇలా కలిసి బతుకుతాం అంటే అదొక చలవే అని చెప్పేసి తెలియజేసుకుంటా ఉన్నాం. అదేవిధంగా మీ అందరు కూడా నాకు ఈ యొక్క ఈరోజు మీరు మీ అందరి సమస్యల్లో ఒకటి చెప్పదలుచుకున్నా, ఎందుకంటే మనందరం యూత్ కాబట్టి ఫస్ట్ నా మీటింగ్ ఉంది, ఫస్ట్ ఇదే ఎన్ఎస్ఎస్ స్పెషల్ ప్రోగ్రామ్ క్యాంప్లో మైక్ పట్టుకున్నాను అండి. రాజకీయ రాకముందు ఈ యొక్క బీడిఎల్ఎస్ కాలేజ్ ద్వారా నేను ఈ కైలాస్ నగర్లో మేము మంచి ప్రోగ్రామ్ ఉంటే ఇదే ప్రోగ్రాంలో ఒక 2 ఇయర్స్ బ్యాక్ నా చేత మైక్ పట్టించి మాట్లాడించినటువంటి మా నాయుడు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. విశాఖ జిల్లా కూర్మంపాలెంలో శ్రీ సాయి శారద సంగీత కళాశాల ప్రైవేట్ మ్యూజిక్ ఇన్స్టిట్యూషన్లో విద్యార్థులు ఇటీవలే చెన్నైలో జరిగిన కర్ణాటిక్ లార్జెస్ట్ బ్యాండ్ ప్రోగ్రాంలో కూర్మన్నపాలెం కళాశాలకు చెందిన వారు కావడం, ఇందులో 13 మంది గిన్నీస్ వరల్డ్ రికార్డ్ సర్టిఫికేట్లు మరియు 12 మంది డిప్లొమా సర్టిఫికేట్లు సాధించుకున్నారని శ్రీ సాయి శారద సంగీత కళాశాల ప్రిన్సిపల్ షేక్ అమీనా సాహెబ్ మరియు అడ్మినిస్ట్రేటివ్ సత్యవేణి అన్నారు. అలాగే ప్రతి సంవత్సరం వారి కళాశాల విద్యార్థులు సర్టిఫికేట్స్ మరియు డిప్లొమా కోర్సుల్లో ఉత్తీర్ణులైన వారికి కూడా మ్యూజిక్ రంగంలో విద్యార్థులకు కెరియర్ ఉండే దిశగా కళాశాల దోహదపడుతుందని వారు పేర్కొన్నారు. లలిత, శిరీష, సుధా, జ్ఞాన కార్తిక, లక్ష్మీ, శ్రావ్య, శర్వాణి, శ్రీనివాసరావు గారు, వల్లి, అక్షయ. Thank you.
కేఎల్ఆర్ గారు అంటే కర్ణం రెడ్డి నరసింహరావు గారు శ్రీ ఫ్రమ్ శ్రీ సాయి శారద సంగీత కళాశాల ప్రైవేట్ మ్యూజిక్ ఇన్స్టిట్యూషన్ మీ అందరికీ తెలుసు. సో ఈరోజు మన సాయి శారద సంగీత కళాశాల తరపు నుంచి విద్యార్థులు ఇటీవల చెన్నైలో జరిగినటువంటి కర్ణాటిక్ లార్జెస్ట్ బ్యాండ్ అనేటువంటి ప్రోగ్రాంలో 13 మంది విద్యార్థులకి మార్వలెస్ వరల్డ్ రికార్డ్స్ అండ్ హై రేంజ్ వరల్డ్ రికార్డ్స్ అండ్ గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ఇలా మొత్తం 6 వరల్డ్ రికార్డ్స్ రావడం జరిగింది 13 మందికి. సో ఈరోజు మనకి విచ్చేసినటువంటి కేఎంఆర్ గారికి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఈ విద్యార్థులందరికీ కూడా ఈరోజు వారి చేతుల మీదుగా ఈ గిన్నిస్ రికార్డులు సర్టిఫికెట్స్ మన విద్యార్థులందరికీ కూడా బహుకరించాలని చెప్పేసి ఈరోజు ఆయన్ని ఆహ్వానించడం జరిగింది. మా ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సో మచ్. అలాగే ప్రతి సంవత్సరం మన శ్రీ సాయి శారద సంగీత కళాశాల తరపు నుంచి మ్యూజిక్లో అంటే మ్యూజిక్ని ఒక కెరియర్గా తీసుకునే వాళ్ళందరినీ కూడా జాయిన్ చేసుకుని వాళ్ళకి ఏంటంటే ఒక 10th క్లాస్ కానీ 9th క్లాస్ కానీ అయిపోయిన తర్వాత వాళ్ళకి మ్యూజిక్లో ఒక కెరియర్ ఇవ్వడానికి డిప్లొమా కోర్సులు చేపట్టడం జరిగింది. అలాగే కొన్ని ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్తో కూడా టైఅప్ అవ్వడం జరిగింది. వాళ్ళందరికీ కూడా ఆ మ్యూజిక్ డిప్లొమా కూడా మేము ఏంటంటే గత 3 నుంచి 4 సంవత్సరాలుగా చేయించడం జరుగుతుంది. 3 సంవత్సరాలుగా ఇక్కడ డిప్లొమా కోర్సు చేసినటువంటి వారు కూడా ఈరోజు డిప్లొమా సర్టిఫికెట్స్ ప్రోకరణ చేయడం జరుగుతుంది. సో ఈ కార్యక్రమం కూడా మన కేఎంఆర్ గారి చేతుల మీద అలాగే ఎల్లాజీరావు గారి చేతుల మీద ఈరోజు జరుగుతుంది. అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి కొండా శ్రీదేవి గారు అలాగే పిడ్డిప్రోలు సచ్చివెడ్డి గారు వీరందరూ కూడా ఇప్పుడు కూడా మా శ్రీ సాయి శారద సంగీత కళాశాలకి ఇప్పుడు సపోర్ట్ చేస్తూ ఉన్నారు. సో వరంగల్ ఎన్ఐటి మెకానికల్ ప్రొఫెసర్ సూర్యప్రకాష్ రావు కాజీపేట ఇంటిపై సిబిఐ దాడులు నిర్వహించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ తాడేపల్లిగూడెం ఎన్ఐటి డైరెక్టర్గా విధులు నిర్వహిస్తున్నట్లు సమాచారం. ప్రెస్ జిల్లా ఉయ్యూరు పట్టణ ఎస్ఐపై కేసు పెట్టాలని వైసీపీ కార్యకర్తలకు ఎమ్మెల్యే పార్థసారథి పిలుపునిచ్చారు. టీడీపీ వైసీపీ కార్యకర్తల వివాదంపై స్పందించిన ఎమ్మెల్యే పార్థసారథి పట్టణ ఎస్ఐ ఏఎస్ఐలపై పోలీసు ఉన్నతాధికారులకు ఫోన్లో ఫిర్యాదు చేశారు. గొడవ పడితే స్టేషన్లో కొడతారా అని ప్రశ్నించారు. చర్యలు తీసుకోకపోతే హోమ్ మినిస్టర్కు ఫిర్యాదు చేస్తానని అవసరమైతే కోర్టులో కేసు వేస్తామని చెప్పారు. మీకు ఉంది అథారిటీ? మరి ఎందుకు అంత కొట్టాలి? అంతగా కొట్టాల్సిన పని ఏమి లేదు, డబ్బులు వేస్తారు. అందుకే అంతకు కొట్టాల్సిన ఏమన్నా చీటరా? ఇది పొలిటికల్ గొడవ. ఉడనప్పుడు అంత కొట్టాల్సిన అవసరం ఏంది? ఎస్ఎంఏ కూడా పెట్టండి, కేసు పెట్టండి. చూస్తే కోర్టులో ఫైల్ చేయకపోతే కోర్టులో కేసు వేయండి.
రేపు వెళ్ళేసి మమ్మల్ని ఫోటోలు ఉన్నాయి కదా ఇప్పటికీ మమ్మల్ని బెదిరిస్తున్నారు అని చెప్పేసి కేసు పెట్టేసి నా ఫోన్ గురించి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చిన తగులు పగలు కొట్టుకుని పోలీసులు తీసుకున్నారు మా చెప్పండి ఇట్లా అనుకుంటే నేను రెచ్చగొడతా రెచ్చగొడితే మీరు ఇంకేం చేయలేదు కదా ఇప్పుడు నేను చాపుతున్నాను అందరూ అందరూ బుద్ధంత బాగాలేమంటే పెద్ద కష్టం కాదు అధికారులు ఉన్నప్పుడు అది తప్పది మీరు పోలీసు వాళ్ళు అయినా మర్యాద బ్రోకర్కి మళ్ళీ అంత చేయాల్సిన అవసరం ఏముంది విజయవాడ బీసెంట్ రోడ్లో అగ్ని ప్రమాదం సంభవించింది. నాలుగవ అదనపు జూనియర్ సివిల్ జడ్జ్ కోర్టులో నుంచి మంటలు అంటుకున్నాయి. ఓ కమర్షియల్ కాంప్లెక్స్లోని రెండు ఫ్లోర్లలో రెండు కోర్టులు ఉన్నాయి. ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. అదే కాంప్లెక్స్లో బ్యాంక్తో పాటు మరికొన్ని కార్యాలయాలు ఉన్నాయని ఫైర్ సిబ్బంది తెలిపారు. డబ్బుల విషయమై సైబర్ నేరాలు రోజురోజుకు ఎన్నో వెలుగు చూస్తున్నాయి. అలాంటిది డబ్బుల విషయమై లేకుండా ఉద్యోగ భర్తీ క్రమంలో ఘటన వెలుగులోకి వచ్చింది. ఇటీవలే రాష్ట్ర స్థాయిలో 10 సంవత్సరాలుగా అంగన్వాడీ పూర్వ ప్రాథమిక విద్యలో విధులు నిర్వహిస్తున్న టీచర్కు సూపర్వైజర్గా ఉద్యోగాలు పడిన విషయం తెలిసిందే. అయితే బాసర జోన్లో 68 అంగన్వాడీ సూపర్వైజర్లు పోస్టులకు నోటిఫికేషన్ రాగా పలువురు అర్హత గల టీచర్స్ అప్లై చేసుకున్నారు. వీరికి జనవరి 2వ తారీఖున ఎగ్జామ్ నిర్వహించగా అదే నెలలో రిజల్ట్ కూడా అందించింది. పరీక్ష రాసిన అర్హులు గల వారికి ఫిబ్రవరి 23 వరకు సర్టిఫికెట్లు ఆన్లైన్లో స్కాన్ చేసి పూర్తి సమాచారంతో పంపాలని ఉండగా ఈ క్రమంలో నిర్మల్ జిల్లా భైంసాపట్నంలోని వైసీపీ నగర్ అంగన్వాడీ కేంద్రంలో ఉపాధ్యాయురాలుగా విధులు నిర్వహిస్తున్న మహిళ గత నెలలో ఎగ్జామ్ రాసి ఈ నెలలో సర్టిఫికెట్లు స్కాన్ చేసి పంపాల్సి ఉండగా సర్టిఫికేట్ స్కాన్ చేయడానికి మంగళవారం రాత్రి నెట్ కేంద్రానికి వెళ్తే మీ బయోడేటా సర్టిఫికేట్స్ అన్నీ ఆల్రెడీ ఇదివరకే స్కానింగ్ చేసి పంపించడం జరిగిందంటూ సైట్లో చూపించడంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. అంగన్వాడీ టీచర్ నేను. మాకు జనవరి 2 రోజు గ్రేడ్ 2 సూపర్వైజర్ ఎగ్జామ్ అయింది. ఎగ్జామ్ అయితే అక్కడ ఎగ్జామ్ రాసి వచ్చినాము. వాళ్ళు ఏమైందంటే వారి ఇప్పుడు మొన్న వారం రోజుల కింద ఎగ్జామ్ అయిన వాళ్ళు ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరూ మన సర్టిఫికేట్స్ అన్నీ సబ్మిట్ అప్లోడ్ చేయండి అని అన్నారు. ఆన్లైన్లో అప్లోడ్ చేయాలని ఒక లింక్ ఇచ్చింది. అది మనమే చేసుకోవాలి. ఎక్కడ నెట్ సెంటర్లో కానీ ఈ సేవలో కానీ పిల్లలు చదువుకుంటే ఎక్కువ చదువుకున్న వాళ్ళు ఉంటే ఫోన్లో కూడా అప్లోడ్ చేసుకుంటున్నారు. అలా ఆప్షన్స్ ఇచ్చింది మా ఆఫీస్ వాళ్ళు. అయితే నేనేం చేసిన అంటే నిన్న 21వ రోజు మధ్యాహ్నం స్కూల్ అయిన తర్వాత నెట్ సెంటర్కి వెళ్ళినాను చేసుకుంటా అని. వెళ్ళేసరికి అక్కడ ఏమైందంటే ఆల్రెడీ నా హాల్ టికెట్ మీద ఎవరో అప్లోడ్ చేసేసారు. అది ఎలా చేసిండ్రంటే నా డాటా కాదు ఏం కాదు, నాది బీసీబీలో నేను వస్తాను. అక్కడ ఏమి ఇచ్చిందంటే ఓసీ ఇచ్చింది. హాల్ టికెట్ ఎట్లా దొరికిందో తెలియదు మేడం. డేట్ ఆఫ్ బర్త్ తీస్తే కూడా హాల్ టికెట్ వెళ్తుందట. 10th కూడా నేను 10th కూడా చదువుకోలేను అని ఎక్స్ పెట్టిండు. 10th కూడా మళ్ళీ ఏ సర్టిఫికేట్ కూడా తను పెట్టలేడు. అన్ని సర్టిఫికెట్లు కూడా లేవు తనకు అని అప్రూవ్ చేసేసిండు మొత్తం. అంటే నా రాంగ్ మొత్తం డాటా మొత్తం రాంగ్ వచ్చేసింది. నేను 4:30 కల్లా వచ్చేసినాను. మళ్ళీ పైకి నేను మేడంకి ఫోన్ చేసిన, మేడం మరి నా అప్రూవ్ ఇట్లా అయిపోయినాయి, మరి నా మొత్తం డాటా రాంగ్ వచ్చేసింది, ఇది ఎలా అంటే మేడం అన్నారు. సరే మనం పైన ఆఫీస్ వాళ్ళకి మాట్లాడతా నేను అని అన్నారు మేడంకి. అయితే నేనేం చేసిన అంటే నేను స్టేట్ లీడర్ని,
మన పిఎన్జో నుంచి లీడర్ని నేనేం చేసిన అంటే మా స్టేట్ వాళ్లకు నేను ఫోన్ చేసిన ఇలా ఇలా జరిగింది నా సమస్య ఇది అని అంటే వాళ్ళు కూడా అప్పట్లోనే స్పందన ఇచ్చింది వాళ్ళు కూడా కొన్ని నంబర్స్ ఇచ్చారు అంటే మా హెడ్ ఆఫీస్ హైదరాబాద్ ఆఫీస్ కొన్ని నంబర్ ఇచ్చింది ఈ నెంబర్కి నువ్వు ఫోన్ చేస్తే నీ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తారు అని అన్నారు నైట్ 12:11 ఒకటి అనకుండా కూడా నేను సార్లకు ఫోన్ చేసి పాపం వాళ్ళు కూడా ఫోన్ మాట్లాడి మంచిగా సమాధానం ఇచ్చాను ఆ సమస్యను ఇప్పుడు నాకు 8 రోజులు టైం అది డిలీట్ చేసి ఆప్షన్ మార్నింగ్ పెంచిండు డిలీట్ చేసి ఆప్షన్ కూడా ఇచ్చిండు నేను ఇప్పుడు మళ్ళీ పెట్టుకోవచ్చు 8 రోజులు టైం కూడా పెంచిండు మళ్ళీ నేను పోలీస్ స్టేషన్లో కూడా ఎఫ్ఐఆర్ చింపినాను ఎందుకంటే ఇది నాకు వచ్చింది నాలాగే నేను నాకు తెలిసి ఉంది కాబట్టి నేను వేరే వాళ్ళకు సార్ వాళ్ళకు పైన అధికారులకు అందరికీ మాట్లాడగలిగా కానీ పాపం ఏమీ తెలియని వాళ్ళకు ఈ పరిస్థితి ఏంటి వాళ్ళ పరిస్థితి ఏంటి ఇది అంటే ఇలా సార్ కూడా నేను మాట్లాడినాను సిఐ సార్కు తప్పకుండా అమ్మ మీ ఎవరైతే ఇది చేసిందో తప్పు చేసిందో వాళ్ళకు ఒక 2 డేస్ టైం ఇవ్వండి 2 డేస్లో నేను పట్టుకోగలుగుతాను సైబర్ నేరాల కింద వాళ్ళకు కేసు ఫైల్ చేసిండు సారు అనంతపురంలో టవర్ క్లాక్ నుంచి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు శాంతి ర్యాలీ నిర్వహించి ధర్మవరం నియోజకవర్గం తాడిమర్రి మండలం చిల్లావారిపల్లి శ్రీ కాటి కోటేశ్వర స్వామి దేవస్థానం ఆచారాలు సంప్రదాయాలను ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి తన రెడ్డి కులపొల్ల ఆధిపత్యం కోసం తుంగలో తొక్కడం జరిగింది. దీనిపై 1 మార్చి చిల్లావారిపల్లి శ్రీ కాటి కోటేశ్వర స్వామి దేవస్థానమున జరుగు శివరాత్రి ఉత్సవాలు గత 100 ఏళ్లుగా జరుపుతున్న ఆచారాలు సంప్రదాయాలను పాటించి జరిపే విధంగా ఆదేశాలు ఇవ్వాలని జిల్లా కలెక్టర్కి వినతిపత్రం సమర్పించుకుందామని టవర్ క్లాక్ వద్ద ఎస్సీ ఎస్టీ బీసీ సంఘాలు కుల సంఘాలైన కురబ కుల సంఘం వాల్మీకి కుల సంఘం ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో ర్యాలీగా బయలుదేరు సమయంలో ప్రజాస్వామ్యం ముసుగులో నియంత్రిత పోకడలకు వైసీపీ ప్రభుత్వం అమలు చేసి పోలీసులు చేత అడ్డుకొని ర్యాలీని నిర్వీర్యం చేసి అరెస్ట్ చేయించారు. కనీసం నిరసన తెలుపుకునే అవకాశం కూడా ఇవ్వకుండా అరెస్ట్ చేయడం దుర్మార్గమని చెప్పారు. ఆట కోటేశ్వర దేవాలయ ఆచారాల సంప్రదాయంలో
ఇవి ఇవాల్టి బులెటిన్ వార్తలు. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం.